हेलो वियर्स, वेलकम टू वसुतारा। ईरोज मन रेसीपी पुदीना राइस। पुदीना फ्लेवर अलागे दानि स्मेल चाला डिफरेंट गा उंटुंदी कदा, मरी अलांटी ई पुदीना तो राइस चेसुकुंटे एला उंटुंदी? चाला चाला बागुंटुंदी। अलागे पुदीना वलन हेल्थ बेनिफिट्स कूडा चाला उन्नायंडी, डाइजेशन की अलागे आई हेल्थ कोसम अलागे स्किन हेल्थ कोसम कूडा इदी चाला यूज अवुतुंदी। मरी इलांटी हेल्दी बेनिफिट्स उन्न ई पुदीना राइस एला चेसुकोवालो ओकसारी चूसेद्दाम। మేమైతే హాఫ్ కేజీ రైస్కి ఈ రెసిపీ చేసుకున్నాము, దానికోసం రెండు కట్టల పుదీనా సరిపోతుంది। ముందుగా పన్నీర్ తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వాటిని కొంచెం ఆయిల్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। పన్నీర్ ముక్కలు పక్కకు తీసేసి అదే పాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని 6 టు 7 చిల్లీస్ ఇలా హాఫ్గా కట్ చేసుకొని దాంతో పాటుగా మనం ఒలిచి పెట్టుకున్న పుదీనా ఆకును కూడా వేసి బాగా మగ్గించుకోవాలి। ఇక్కడ స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని మూత పెట్టి అప్పుడు ఈ ఆకుని అలాగే పచ్చిమిర్చిని బాగా మగ్గించుకోవాలి। మగ్గిపోయిన ఆకుని మిక్సీ జార్ లో తీసుకొని చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి। పేస్ట్ చేసుకునేటప్పుడు ముందుగా ఒకసారి గ్రైండ్ చేసి ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లో 3 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని 4-5 లవంగ మొగ్గలు, అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని అవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకోవాలి। ఆనియన్ బాగా వేగిపోవాల్సిన అవసరం లేదు, లైట్ గా సాఫ్ట్ అయితే చాలు। సాఫ్ట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। ఇది కూడా కొంచెం వేగిపోయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి। ఇవి కూడా ఆయిల్ లో మగ్గిపోయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పుదీనా పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్ లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా తిప్పుకొని ఆ వాటర్ ని కూడా యాడ్ చేసేయండి। ఇప్పుడు టేస్ట్ కి తగినట్లు salt యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుందాం కదా, మొదట్లో ఆ పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకోండి। ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి। 2 మినిట్స్ తర్వాత మనకి ఈ పేస్ట్ కొంచెం దగ్గర పడుతుంది। ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ముందుగానే కుక్ చేసుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి। స్టవ్ సిమ్ లో పెట్టుకున్న తర్వాత ఈ రైస్ ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ మీరు రైస్ బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా మనం రెగ్యులర్ గా యూస్ చేసే రైస్ అయినా తీసుకోవచ్చు। మేమైతే రెగ్యులర్ గా యూస్ చేసే రైస్ నే తీసుకున్నాం। మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ అంతటిలోనూ రైస్ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి। అంతే, మన టేస్టీ అండ్ హెల్దీ పుదీనా రైస్ రెడీ అయిపోయింది। రైతా కాంబినేషన్ తో ఈ పుదీనా రైస్ చాలా బాగుంటుంది, మీరు డైరెక్ట్ గా తిన్నా కూడా రుచిగానే ఉంటుంది। ఇంకా ఇది లంచ్ బాక్స్ లోకి చాలా క్విక్ అండ్ సింపుల్ గా చేసుకునే రెసిపీ। ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తంలో రైస్ బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇక ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు టిప్, 3 నుంచి 4 పుదీనా ఆకులు తీసుకొని కాస్త దంచుకొని వాటిని వేలుతో గట్టిగా నలపడం వలన దాంట్లో నుంచి రసం వస్తుంది। ఆ జ్యూస్ ని మీరు రాత్రి పడుకునే ముందు మీ పెదవులకి రాసుకొని పడుకోండి। ఇలా ప్రతిరోజు చేయడం వలన మీ లిప్స్ మంచి ఆరెంజ్ రెడ్డిష్ కలర్ లోకి చేంజ్ అవుతాయి న్యాచురల్ గా। ఇంకా ఈ చేంజ్ ని మీరు మొదటి 2 రోజుల నుంచే గమనిస్తారు, ఎందుకంటే ఇది అంత బాగా పనిచేస్తుంది। మరొక విషయం, ఒకటేసారి పుదీనా జ్యూస్ చేసేసుకొని అది డైలీ మీ లిప్స్ కి రాసుకోవడం వలన ఎటువంటి యూజ్ ఉండదు। ఏ రోజు కా రోజు 3 నుంచి 4 పుదీనా ఆకులు తీసుకొని ఈ విధంగా చేయండి, మంచి రిజల్ట్ కనపడుతుంది। ఎలా ఉంది? బాగుంది కదా? మరి మీరు కూడా ఈ హెల్దీ అండ్ టేస్టీ పుదీనా రైస్ ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। మా రెసిపీని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి।